నమస్కారం చూజ్ యువర్ బ్యాటల్స్ వైజ్లీ మీరు చేసే యుద్ధాలు మంచిగా ఆలోచించి మనసుతోటి బుర్రతోటి కలిసి ఆలోచించి ఎన్నుకోండి యుద్ధాలు అంటే ఇక్కడ మనం కత్తి డాలు పట్టుకొని వెళ్ళి చేసే యుద్ధాలు కాదు కొన్ని పరిస్థితులు కొందరిని మనం సపోర్ట్ చేసే విధానం కొందరికి సహాయం చేసే విధానం కొందరిని మనం నిలదీసే విధానం కొందరు మీరు చేస్తుంది తప్పని చెప్పి చేసేటప్పుడు మీ జీవిత గమనంలో చాలా పరిస్థితులు ఎదురవుతాయి కొన్ని పరిస్థితులు మీకు మీ స్నేహితులు అవ్వచ్చు బంధువులు కావచ్చు లేకపోతే మీ ఆఫీస్ వాళ్ళు కావచ్చు వాళ్ళు మంచిగా ఉంటారు కొన్ని పరిస్థితుల కారణంగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాంటప్పుడు మీరు మీకు మంచి ధర్మం న్యాయం అనిపిస్తే మీరు వాళ్ళ తరఫున నిలబడాలి వాళ్ళకి సహాయం చేయాలి అలాగే కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి మీ బంధువులు కావచ్చు చుట్టాలు కావచ్చు స్నేహితులు కావచ్చు వాళ్ళు తప్పులు చేస్తారు ఆ తప్పులు చేస్తే వాళ్ళు శక్తివంతులు కావచ్చు వాళ్ళకి అధికారం ఉండవచ్చు బాగా ధనం ఉండొచ్చు కానీ మీరు ఒక తాత్కాలికమైన ఆనందం కోసం మీ యొక్క సుఖం కోసం చెప్పి తప్పును ఎప్పుడు అన్యాయాన్ని సమర్థించొద్దు ధర్మాన్ని సమర్థించకండి ఎందుకంటే మీరు చొక్క చూస్ చేసుకునే మీ యొక్క నిర్ణయం బట్టే ఆ భగవంతుని కృప మీ యొక్క కీర్తి మీ యొక్క మనుగడన్ని ఉంటాయి ఉదాహరణకి రామాయణం చూసుకుంటే జటాయువు ఒక నా మామూలు సాధమైన పక్షి సీతామాతని రావణాసురుడు అపహరించి తీసుకెళ్తున్నప్పుడు జటాయు తన శక్తిని అంతా ఒడ్డి రావణుడితో పోరాడింది పోరాడి ప్రాణాలు విడిచింది కానీ ఈరోజుకి మనం జటాయుని గుర్తించుకుంటాం రావణుడు మహాబలశాలి రావణాసురుడికి ఒక కుమారుడు ఉన్నాడు అతి కాయడని చెప్పి అతనికి మహాశివుని యొక్క దీవెని కూడా ఉంది కానీ అతను ఆ రావణాసురుడు తరపున యుద్ధం చేయడం వలన అంత మహాబలశాలి మంచి యోధుడు ఆయన చనిపోయినప్పుడు రామలక్ష్మణులు ఆయనకి నమస్కారం పెట్టి అయ్యో నిన్ను మేము చంపాల్సి వచ్చింది అని అన్నారు కానీ ఈరోజు మనకు ఆయన ఎవరో తెలియదు అలాగే కుంభుని కుంభ అని చెప్పి కుంభకర్ణుడికి ఇద్దరు కుమారులు ఉంటారు వాళ్ళు మహా యోధులు మహాబలశాలని చాలా మంచిగా యుద్ధం చేస్తారు మంచి ప్రావీణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు రామాయణ యుద్ధంలో వాళ్ళని ఒక ఆయనని సుగ్రీవుడు ఒక ఆయన అంగదుడు చంపి నమస్కారం పెడతారు అయ్యో ఇంత మహాయోధులు మిమ్మల్ని మేము చంపాల్సి వచ్చింది అని చెప్పి కుంభకర్ణుడు రావణాసురుడు అతన్ని నిద్రలేపినప్పుడు అంటాడు అయ్యో అన్న నువ్వు ఒక భార్య ఒక స్త్రీ భర్త లేని సమయంలో ఆ ఇంటి నుండి రావడం తప్పు అంతగా నువ్వు రావాల్సి వస్తావు భర్త వచ్చిందాకాగే భర్తని యుద్ధం చేసి తేవలసింది నువ్వు చేసిన తప్పు కానీ అన్నవు కాబట్టి నీ తరపున యుద్ధం చేస్తానని చెప్పాడు కుంభకర్ణుడు యుద్ధం చేసి చనిపోయాడు కానీ అదే విభీషణుడు న్యాయం వైపు నిలబడ్డాడు రాముడి వైపు వచ్చాడు రాచేయుడు పట్టా పట్టాభిషిక్తుడు అయ్యాడు అందుకే ఎల్లవేళలా న్యాయం మంచి మంచివైపు నిలబడండి మీకు మంచి జరుగుతుంది ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉంటుంది తప్పు అన్యాయం అధర్మం ఎంత పెద్దవాడు చేసినా ఎంత శక్తివంతుడు చేసినా ఎంత ధనవంతుడి చేసినా అది మీకు కలిసి రాదు దాంట్లో మీరు విజయం సాధించలేరు అదంతా తాత్కాలిక సుఖాలు తప్పించి మీకు మంచిగా ఉండదు ఓం సాయిరా